हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल यूनियन बैंक नुंचि मरोक कोत्त नोटिफिकेशन अयिते रिलीज़ कावडम जरिगिंदी। ई ओक नोटिफिकेशन मल्ली मल्ली राकपोवच्चु मुंदु कूडा एप्पुडु रालेदु काबट्टि एवरे गानी मिस् चेसुकोकुंडा ई लोकल आफीसर जॉब्स के अयिते अप्लाई चेसुकोंडि। मनकि मंथली 75,000 वरकु अयिते सालरीस अयिते इव्वडम जरुगुतुंदि। फुल इंफर्मेशन अयिते ई वीडियोलो एक्सप्लेन चेशानु, चूसि अप्लाई चेसुकोंडि। अंतकंटे मुंदुगा मीकु ओक चिन्न रिक्वेस्ट अंडि, वीडियो नच्चिनट्लयिते कंपल्सरीगा लाइक चेयंडि, अलागे चैनल सब्सक्राइब चेसुकोकुंटे सब्सक्राइब चेसुकोंडि। ई ओक नोटिफिकेशन अयिते असल मिस अवकंडी, मी फ्रेंड्स को कूडा शेयर अयिते चेयंडी। ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది। ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు, ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది। మనకి ఆన్లైన్ అప్లై డేట్ కూడా ఇచ్చారు, మనకి ఆల్రెడీ అక్టోబర్ 24 రీసెంట్గానే 2 డేస్ బ్యాక్ అయితే మనకి ఆన్లైన్ అప్లై చేసుకుండే మన డేట్స్ అయితే వచ్చాయి। లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 13 వరకు అయితే ఉంది। ఆ లోపల అయితే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। ఇక్కడ ఇచ్చారు చూడండి, పోస్ట్ కోడ్ 01 అని చెప్పి। ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు। దీనికి వచ్చేసి మనకి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1500 అయితే వేకెన్సీస్ ఉన్నాయి। ఈ ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే బేసిక్ పేనే మనకి 48,000 నుంచి 85,000 దాకా అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది। దీంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇక్కడ ఇచ్చారు చూడండి కింద, ఇన్ అడిషనల్ అని చెప్పి స్పెషల్ అలవెన్సెస్, డియర్నెస్ అలవెన్సెస్, ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది। అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము చేరగానే 70,005 గానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మన ఏపీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। మనకి లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది। మనకి ఇక ఏపీ వాళ్ళకు వచ్చేసి 200, అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా 200 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ, ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది। ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని డీటెయిల్గా అయితే మనకి క్లియర్గా అయితే ఒక నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట। ఈ యొక్క పోస్టుకు సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ డేట్స్ కూడా మనకి క్లియర్ కట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు। ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీంట్లో చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు। ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిటు, అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు। ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయి। ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఏ డిసిప్లైన్లో అయినా మనము ఈ యొక్క బ్యాచిలర్ డిగ్రీ చేసినట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు। ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒకే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు। ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది। జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, అలాగే డేటా అనాలిసిస్ నుంచి మనకి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, టోటల్ వచ్చేసి మనకి 155 క్వశ్చన్స్కి గాను 200 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది। మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది, 180 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, ఓకేనా। అలాగే మనకి ఈ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ ఎస్సీకి సంబంధించి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, 25 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు, 30 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి అయితే మనకి ఒక లెటర్ రైటింగ్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట। మనకి నెగిటివ్ విధానం కూడా ఉంటుంది, ఇక్కడ చూడండి మనకి 0.25 నెగిటివ్ అంటే 1/4 మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది ప్రతి రాంగ్ ఆన్సర్ పైన, ఓకేనా। దీనికి కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి అయితే డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు అన్నమాట। దీనికి సంబంధించి మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదని చెప్పి అయితే మనకి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, మనకి ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీ వాళ్ళకు వచ్చేసి అమరావతి, అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకి సెంటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదే ఏపీ వాళ్ళకి అదే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే అయితే ఉంటుంది దగ్గరలో, కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోవద్దండి. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి. దానికి డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏమేమి కావాలని చెప్పి అయితే ఒకసారి అయితే చూసుకోవచ్చు అన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ఇంక్లూడింగ్ జిఎస్టీతో పాటు మనకి 850 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే ఎంత పే చేయాలి అంటే 175 రూపీస్ పే చేసి ఈ యొక్క పోస్టులకైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మనకి పేమెంట్ ఎలా చేయాలని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి కావాలి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఫోటోగ్రఫీ ఇమేజ్ కావాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సిగ్నేచర్ ఇమేజ్ కావాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ ఇమేజ్ కావాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఇమేజ్ కావాలి అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. దాని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనము ఒక వైట్ పేపర్ పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రాయవలసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అంటే మీ నేమ్ అయితే రాసి ఈ యొక్క దానికి రెడీ అయితే చేసుకోవాలి. ఈ యొక్క పోస్టులకు అప్లై అయితే చేసుకోవాలి అంటే. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే కనీసం ఒక 50 నెంబర్స్ అయినా కామెంట్ చేయండి. తప్పకుండా అయితే మీకోసం అయితే వీడియో చేస్తాను. అప్లికేషన్ పోటు ఎలా అప్లై చేసుకోవాలి ఫుల్ క్లారిటీగా అయితే చేసేస్తాను. కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాను. అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.